హై వ్యూర్స్ అంతర్వేది తూర్పు గోదావరి జిల్లాలో కొలువై ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ గోదావరి నది సముద్రంలో కలుస్తూ ఉంటుంది. అంతర్వేది బీచ్ కావచ్చు, అక్కడ ఉన్న దేవస్థానం కావచ్చు, మరికొన్ని ప్లేసెస్ ఆ చుట్టుపక్కల బాగా ఫేమస్. అయితే గత వారం రోజులుగా వస్తున్నటువంటి అంతర్వేది తాలూకు వార్తలు ఏమైనా సరే భయపెడతా ఉన్నాయి. నిన్న మనం వార్త విన్నాం, రాజోలకి అరౌండ్ ఒక 300 కిలోమీటర్స్ టూ టెన్ కిలోమీటర్స్ సంథింగ్ ఆ గ్యాప్లో సముద్రంలో భూకంపం సంభవించింది. దానివల్ల 2 సెకండ్లో ఎంతో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చింది అని, దానివల్ల సునామీ వచ్చే ఛాన్స్ ఉందేమో చెప్పి భయపడ్డారు. బట్ జియాలజిస్ట్లు మొత్తం చూసిన తర్వాత ప్రమాదం ఏమీ లేదండి అన్నారు. కానీ ఆ సమయంలో అటు ఉప్పాడలో కావచ్చు, ఇటు అంతర్వేది కావచ్చు, మరికొన్ని ప్రాంతాలు ఏవైతే బంగాళాఖాతం ఒడ్డున అక్కడ సముద్రం కొన్ని చోట్ల వెనక్కి వెళ్తున్నట్టుంటే మరి కొన్ని చోట్ల ముందుకు వస్తూ ఉంది. ఈ వేళ అంతర్వేది దగ్గర అలలు వచ్చి 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 ఆ దారిని మొత్తం కొట్టేసింది. ఏకం కిందన్న మట్టి అంతా వేసరికి ఒక బిల్డింగే కుప్పకూలిపోయింది. అలలు ముందుకు వస్తూనే వాము ఇంకెంత ముందుకు వచ్చింది ఏంటంటే భయపడిపోతా ఉంటే ఈరోజు అకస్మాత్తుగా ఒక్కసారికి కిలోమీటర్ దాదాపు వెనక్కి వెళ్ళిపోయింది. చూస్తే అది సముద్రమా ఎడారా ఏంటో తెలియటం లేదు జనాలకి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉందట ఆ ప్రాంతం అంతా కూడా. నిజమా కాదని చెప్పేసి లోకల్ జర్నలిస్ట్ని అడిగా నేను, నిజమేనన్నా అన్నాడు. నాకు తెలిసినటువంటి జియాలజిస్టులను అడుగున్నాడు, ఏంటి సార్ ఏమవుతుంది ఏంటంటే సార్ వాతావరణంలో ఈ మధ్య సంభవిస్తున్న మార్పులు ఫలితమండి ఇదంతా కూడా. మనం రీసెంట్గా చూస్తున్నాం కదా చైనాలో వరదలు కావచ్చు, వర్షాలు కావచ్చు. అదేవిధంగా మన బ్రిటిష్ కొలంబియా ఎక్కడైతే ఉందో కెనడాలో అక్కడ దారుణంగా వచ్చినటువంటి ఎండలు కావచ్చు, తర్వాత ఈ కాలిఫోర్నియాలో వచ్చినటువంటి ఎండలు కావచ్చు, అండ్ రీసెంట్గా అమెరికాలో వచ్చిన వరదలు కావచ్చు, మన ఈ జర్మనీ అండ్ స్విట్జర్లాండ్ ఆస్ట్రియా ఆ సరౌండింగ్స్లో వచ్చిన వరదలు కానీ వర్షాలు కానీ. మీరు అబ్జర్వ్ చేయండి శివప్రసాద్ గారు, అసలు మొత్తం క్లైమేట్ చేంజ్ దారుణ దారుణంగా మారిపోతుందండి అని జియాలజిస్టులు చెప్పారు. మరి ఇప్పుడు బంగాళాఖాతంలో వచ్చింది ఏంటండి, దీనివల్ల తీర ప్రాంతానికి ఏముందండి ఏంటంటే ఏ క్షణానికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. అలర్ట్గా ఉంటాం తప్ప మనం ఏమీ చేయలేము. బట్ మనకి ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు ప్రమాదం అయితే ఏమీ లేదండి అని అంటా ఉన్నారు. మరి ఇంత దారుణంగా సముద్రం ఎలా వెనక్కి వెళ్ళిందండి, గతంలో ఎక్కడైనా వచ్చింది ఈ రకం వెనక్కి వెళ్ళిందా ఇంత దారుణంగా అంటే వెనక్కి వెళ్తూ ఉంటుంది. ప్రతి పౌర్ణమికి అమావాస్యకి అలా ముందుకు రావటం వెనక్కి వెళ్ళటం ఇలా జరుగుతూనే ఉంటుంది. బట్ ఇంత డ్రాస్టిక్ చేంజ్ అయితే లేదండి ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నారు. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మీకు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఇస్తారు. పక్కనటు వాతావరణ పరిశోధన కేంద్రంలో వైజాగ్లు కావచ్చు అండ్ అప్డేటెడ్ వర్షన్లో మనకి ఆల్రెడీ ఇటు ఉండే ఉన్నాయి కాబట్టి. సో భయపడటం అయితే జరగద్దు. అంతర్వేది దగ్గర సముద్రం అయితే వెనక్కి వెళ్ళిన మాట అయితే వాస్తవమే, అండ్ దారుణ దారుణి అక్కడ ఉన్న మాట అయితే వాస్తవమే, అక్కడ ఉన్నటువంటి ఒక నేల దారుణంగా కొట్టుకుపోయి బిల్డింగ్ కూలిన మాట వాస్తవమే. నిన్నటి వరకు అలలు మీదకు వస్తూ ఉన్నాయి ఊర్లోకి వస్తాయని భయపడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వెనక్కి వెళ్ళేసరికి అది కూడా ఒకేసారి వెళ్ళేసరికి ఎక్కడ సునామీ వచ్చిందంటే భయపడుతున్నాం. నిజమే, సునామీ వచ్చే ముందు తీర ప్రాంతం నిశ్శబ్దం ఉండటం, అలలు మొత్తం వెనక్కి వెళ్ళటం ఈ రకం జరిగిపోతూ ఉండేది. అటువంటి ప్రమాదం ఏమైనా ఉందా అని చెప్పేసి నిజంగా నాకు భయంగానే ఉంది. ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు అటువంటి ప్రమాదం ఏమీ లేదని తెలుస్తుంది. బట్ జాగ్రత్తగా అయితే ఉండండి, ఇది మాత్రం చెప్తా ఉన్నా. అండ్ సమాచారం ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి మీకైతే అంత ఇన్ కేస్ ఎక్కడ ఏదైనా ప్రమాదం ఉంటే మన సమాచారం అయితే శాటిలైట్ సమాచారం కావచ్చు, మన ఎక్స్పర్ట్ సమాచారం కావచ్చు అందిస్తూనే ఉంటారు. బట్ గతంలో ఇందాక మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ అయింది. గతంలో సముద్రం కొంచెం ముందుకి కొంచెం వెనక్కి అన్న వేళ మనం మాట్లాడుతున్నాం కదా, కొంచెం వెనక్కి వెళ్ళిన మాట వస్తున్నాయి. బట్ చాలా ముందుకు వచ్చిన మాట అయితే గతంలో చాలా సందర్భాలు జరిగాయట. శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, గుంటూరులో కావచ్చు, తూర్పు గోదావరిలో కావచ్చు, మరి కొన్ని చోట్ల బాగా అలలు అయితే ముందుకు వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. బట్ ఇంత దారుణంగా వెనక్కి వెళ్ళిన సందర్భాలు అయితే ఈ మధ్యకాలంలో ఇదే అని చెప్పి అంటున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే అంతర్వేది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆ తీర ప్రాంతంలోకి మాత్రం వెళ్ళటం మాత్రం సాహసించవద్దు. అండ్ మ్యాక్సిమం ఆ సముద్రానికి ఒక 100-200 మీటర్లు డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తూనే ఉండండి. రెగ్యులర్గా ఉండే డిస్టెన్స్ నుండి చూస్తారా దానిని మించి మీరు మెయింటైన్ చేస్తూ ఉండండి. అండ్ ఇటువంటి ప్రమాదం జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. బట్ ఏది ఏమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తం కూడా వాతావరణం వస్తున్న మార్పుల వల్ల ఎంత దారుణాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేది ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు రేపు నెల్లుండి. కానీ ఈరోజైతే అంతర్వేది విషయం మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ వెనక్కి వెళ్ళిన మాట నిజం, నిన్నటి వరకు ముందుకు వచ్చిన మాట నిజం, మధ్యలో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది శాస్త్రవేత్తలు మొత్తం కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయి. మీన్వైల్ భయం అయితే లేదని చెప్పి అదొక్కటి మాత్రం నేను కన్వే చేయదలుచుకున్నాను మీ అందరికీ.